కర్నూలు కొండారెడ్డి మధుప్రకాష్ అంటే గాజులేసుకున్న ఆడదే కాదు. ఈసాలున్న మగాడు కూడా ఎదురుపడ్డానికి గజగజ వణికిపోయేవాడు. అలాంటిది ఓ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుందంటే కారణం ఏమై ఉంటుందా, ఆ అమ్మాయి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఎవరో పరాయి వాళ్ళకి నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి మధు? అంటే సొంత వాళ్లే అంటావా? అవును, సొంత వాళ్లే. ఎవరా సొంత వాళ్ళు? నీ మొదటి భార్య. దానికి చావుకు ఎదురొచ్చే ధైర్యం లేదు. దానికి లేకపోవచ్చు, దాని కూతురితో ఆ పని చేయించొచ్చు కదా. నా అనుమానం నిజమైతే ఆ కొత్త శత్రువు ఎవరో కాదు, డాక్టర్ చదివిన నీ మొదటి భార్య కూతురే. ఈయన మొదటి భార్య కూతురు డాక్టరా? అదే అయినా కూడా ఇప్పుడు పట్టుకోవటం కష్టమే. అంటే తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ప్రతీకారం తీర్చుకుంటుందంటావా? అయిండొచ్చు. అదే అని ఎలా తెలుసుకోవడం? సరే, నేను రంగాతో ఈ విషయం గురించి మాట్లాడతాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకే, గుడ్ నైట్. ఇంతకీ ఆ డాక్టర్ చదువుకున్న కూతురు ఎవరై ఉంటారు? అది నేనే అన్న విషయం నాన్నకి తెలియలేదమ్మా. లక్కీగా జర్నలిస్టుని నేను మీట్ కాలేదు కాబట్టి సరిపోయింది. కలిసుంటే నిజంగానే దొరికిపోయేదాన్ని. ఇందులో మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే తిలోత్తమ మీద నాన్నకి రోజురోజుకి ఇంప్రెషన్ తగ్గుతుంది, నా మీద రోజురోజుకి నమ్మకం పెరుగుతుంది. అలాగని నాన్నని తక్కువ అంచనా వేయకూడదు. నాకు తెలియకుండా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఆయన ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్ జస్ట్లో మిస్ అయింది, లేదంటే జర్నలిస్ట్ చచ్చిపోయేవాడు. అతను మొబైల్ మిస్ చేయకపోతే నేను దొరికిపోయేదాన్ని. ఏమైంది మీ ఇద్దరికి? నేను మాట్లాడుతున్న దాని గురించి కాకుండా మీరు వేరే దేని గురించి ఆలోచిస్తున్నారు? నువ్వు రావడానికి ముందే మమత గారు వచ్చి వెళ్లారమ్మా. మన మీద ఆవిడికి అనుమానం వచ్చినట్టుంది. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరేమీ అనుకోరుగా, మీకు ఎవరితోనైనా గొడవలున్నాయా? మీకెవరైనా శత్రువులున్నారా అని అడిగారు. మన మీద ఎందుకు అనుమానం వచ్చింది? నేను కూడా తనతో దొరికిపోయేలా బిహేవ్ చేయలేదు. మేబీ మిమ్మల్ని చూసి తనలా గెస్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే మీ ఇద్దరు మొహాలు చూస్తే ఈరోజు పరిచయమైన వాళ్ళకు కూడా అర్థమవుతుంది మీరు దేనికో టెన్షన్ పడుతున్నారు అని. మనం గెలవాలంటే ధైర్యంగా ఉండాలమ్మా. ప్లీజ్ ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇలా భయపడుతూ బతకాల్సిన అవసరం లేని స్థాయికి మన జీవితాలు మారతాయి.
అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఏంట్రా నువ్వు అనేది? నా కొత్త శత్రువు ఒక అమ్మాయి. ఆ కొత్త శత్రువు ఎవరో కాదు, డాక్టర్ చదివిన నీ మొదటి భార్య కూతురే. తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ప్రతీకారం తీర్చుకుంటుందంటావా? ఆ అజ్ఞాత శత్రువు రజనీ కూతురే అయితే ఆ రజనీ కూతురు కస్తూరే ఎందుకై ఉండకూడదు? మీరేం కంగారు పడకండి, టైం చూసుకుని మీ పని నేను ఫినిష్ చేస్తాను. నిజంగానే కస్తూరి మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. దాని ప్లాన్ ఏంటో తెలుసుకున్నాక మధుతో చెప్పాలి అనుకున్నాను. ఇంకా లేట్ చేయకూడదు. నా డౌట్ని మధు ముందు ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఎందుకంటే నువ్వు అదే బ్యాచ్ కదా, నీకు తెలిసిన వాళ్ళలో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ డాక్టర్ ఆఫ్ రజనీ అని ఎవరైనా ఉన్నారా? ఇది చదువుకుంది కూడా సేమ్ కాలేజే కదా. ఈ పాపకి రజనీ అనే పేరు చాలా బాగుంది, ఆ పేరు అలాగే ఉంచండి. ఒకవేళ పెళ్ళైన తర్వాత నాకు కూతురు పుడితే నా కూతురికి కూడా నేను రజనీ అనే పేరు పెడతాను. నో డౌట్, కస్తూరే రజనీ కూతురు. నో, ఈ విషయం ఫోన్లో కాదు డైరెక్ట్గానే వెళ్ళి చెప్పాలి.